జనసేన పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ పలువురు సీనియర్ నేతలతో ఇప్పటికే అభ్యర్థుల జాబితాపై చర్చించారు. ఇప్పటికే ఆరుగురు అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని ఇవాళ పూర్తి స్థాయి లిస్టును ప్రకటించేందుకు రెడీ అయిపోయారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు సీట్లు దక్కాయి. ఇందుకు సంబంధించిన అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుదీర్ఘమైన కసరత్తు చేశారు. గత 2 రోజుల నుంచి అర్ధరాత్రి వరకు పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపిక విషయంలో రాజీ పడకుండా సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తమ పార్టీకి కేటాయించిన సీట్లను ఎక్కువ శాతం జనసేన బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలో తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి 5 అభ్యర్థుల జాబితాని గతంలోనే రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్. మొత్తం అభ్యర్థులను ఒకే జాబితాలో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ అది సాధ్యం కావట్లేదు. అందుకే ప్రస్తుతానికి 10 నుంచి 12 స్థానాలు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొన్ననే నిడదవోలుకు కందుల దుర్గేష్ను అభ్యర్థిగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. దీంతో జనసేన 6 అభ్యర్థులను ప్రకటించినట్టుగా అయింది. ఇవాళ 10 నుంచి 12 మందితో లిస్టు రిలీజ్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా 2 పార్లమెంటు స్థానాలను కూడా అభ్యర్థుల్ని ప్రకటించబోతున్నారు. రాజానగరం, అనకాపల్లి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, తెనాలి ఈ స్థానాలను జనసేన మొదటి జాబితాలోనే రిలీజ్ చేసింది. కాకినాడ రూరల్ స్థానాన్ని ఆశించిన కందుల దుర్గేష్ను నిడదవోలుకి పంపారు పవన్ కళ్యాణ్. ఇక మిగిలిన స్థానాల విషయానికి వస్తే పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్, యలమంచిల నుంచి సుందరపు విజయకుమార్, విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ, రాజోలు నుంచి వరప్రసాద్, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, తాడేపల్లిగూడెం నుంచి బొలిసెట్టి శ్రీనివాస్, నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగటూరు నుంచి ధర్మరాజు పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. మిగిలిన సీట్లను వీలైనంత త్వరగా ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. లోక్సభ అభ్యర్థుల విషయానికొస్తే కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలసౌరిని బరిలో నిలిపే అవకాశం ఉంది.